హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయి జర్నీ. హాయ్ గైస్, టుడే ప్లాన్ వచ్చేసి బెలూన్ కేవ్స్. బెలూన్ కేవ్స్ జమ్మల్మడు నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 9:30 అవుతుంది. కరెక్ట్గా మేము ఇప్పుడు జమ్మల్మడు నుంచి స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో. జమల్మడుగు నుంచి బెలంకేస్ వెళ్లే రూట్ లో మనకి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. జమల్మడుగు నుంచి చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇందులో ఎప్పుడైనా మనకి ఫ్రీ టైం దొరికినప్పుడు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా విజిట్ చేద్దాం. చేసిన వజ్రాల క్రాస్ అయ్యాము అండ్ రూట్ అయితే పెద్దగా ఏం లేదు, చాలా గుంతలు గుంతలుగా ఉంది. వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త స్లోగా వెళ్ళండి. కొలిమిగుండ్ల నుంచి హౌక్ రూట్ ఉంటుంది, ఇక్కడ బోర్డు మెన్షన్ చేసి ఉంటుంది. మనం రైట్ వెళ్ళాలి, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ వెళ్తారు, రాంగ్ రూట్ అది. లాంగ్లో నుంచి గౌతమ్ బుద్ధ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అదే బెలూన్ కేవ్స్. మేము ఇంకా 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు బెలూన్ కేవ్స్. ఇదే ఎంట్రెన్స్. ఎంట్రెన్స్ లో ఇక్కడ గౌతమ్ బుద్ధ స్టాచ్యూ కూడా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ గౌతమ్ బుద్ధ స్టాచ్యూ దగ్గర ఉన్నాము. ఈ స్టాచ్యూ వచ్చేసి 40 ఫీట్ ఉంది. ఈ 10 ఇయర్స్ బ్యాక్ కట్టినది. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని గుర్తు పెట్టుకోండి, మోటార్స్ ఉంటాయి కదా. లోపలికి వెళ్ళాక మీకు ఒకటి చూపిస్తాను దీని గురించి. అండ్ ఇది వచ్చేసి బెలూన్ కేవ్స్ టికెట్ కౌంటర్. అడల్ట్ ఫీ వచ్చేసి 65 అండ్ చిల్డ్రన్స్కి 45 ఉంది. అండ్ విజిటింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. 5:30కి మొత్తం అయిపోతుంది. లోపల నుంచి బయటకు వచ్చేసేయాలి కూడా. అండ్ హాలిడేస్ అట్లాంటివి ఏం లేవు, ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. అండ్ వెహికల్కి కూడా 25 రూపీస్ ఫీ ఉంటుంది ఈ కౌంటర్లోనే అది కూడా. దిస్ ఈస్ ద ఎంట్రెన్స్ టు బెలూన్ కేవ్స్. ఇక్కడ నుంచి కేవ్స్లోకి ఎంట్రీ ఉంటుంది. బెలూన్ కేవ్స్ వచ్చేసి 1884లో రాబర్ట్ బ్రూస్ అనే వ్యక్తి పుస్తకాలలో ఎగిచాం. 1982 నుంచి 1984 వరకు HD గేబర్ అనే జియాలజిస్ట్ మ్యాప్ తీసినాడు.
అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. చాలా and this is the way to Patala Ganga. ఇదే పాతాళ గంగ. అండ్ ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన శివుడు వాటర్. పాతాళ గంగకి పైన ఒక రోడ్ ఉంది వెళ్దాం. అదే ఇప్పుడు గబ్బలాలు వచ్చినాయి, తీసుకైనా పర్లేదు వెళ్దాం. అదే గబ్బుల మీద మనకు అడ్డు పడుతుంది. భయంకరంగా ఉంది చూడండి ఒకసారి. చాలా చిన్న స్టెప్స్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా చిన్న స్టెప్స్, బిట్ అడ్వెంచరస్. ఏందో అనుకున్నాము, కోటి లింగాలకి షార్ట్ కట్ ఇది. ఇక్కడ లోపల నుంచి వస్తుంది, చాలా చెమటలు అయితే పడతాయి లోపలికి వచ్చాక, అందుకని రీఫ్రెష్ అవ్వడానికి ఇట్లాంటివి ఉంటాయి.
స్కూల్ ఏదైతే ఇందులో నుంచి వస్తుంది మనకు ఈ కేవ్స్ మీద నుంచి మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఈ కేవ్స్ మొత్తం లైమ్ స్టోన్ తో ఫామ్ అయి ఉన్నాయి ఈ లైమ్ స్టోన్ లో సాఫ్ట్ స్టోన్ అనే ఒకటి ఉండేది అది చిత్రావతి అనే రివర్స్ ఫ్లో అవడం వల్ల మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయి సాఫ్ట్ స్టోన్ ఈ హార్డ్ స్టోన్ ఒక్కటి మిగిలిపోయి కేవ్స్ రూపంలో ఫామ్ అయింది అండ్ ఇది ఎంత దూరం ఉందో మనకు తెలియదు కానీ 3 కిలోమీటర్స్ వరకు అయితే ఏపీటీడీసీ వాళ్ళు డెవలప్ చేశారు టూరిస్ట్ ప్లేస్ ఆ జియాలజిస్ట్ ఉన్నాడు కదా హెచ్డి గేబర్ అతను గీసిన మ్యాప్ ప్రకారం ఏపీటీడీసీ వాళ్ళు 2000 నుంచి 2003 దాకా ఈ కేవ్స్ ని డెవలప్ చేశారు వాళ్ళు కూడా 3 కిలోమీటర్స్ వరకు చేసినారు ఎక్కువ చేయలేకపోయినారు అంటే అక్కడ మనకి ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు సరిగ్గా గాలి కూడా అందదు ఇప్పుడు మనం పాతాళగంగని చూసి వచ్చాం కదా ఇక్కడి నుంచి మాయా మందిర్ కి రూట్ ఉంది వెళ్దాం పదండి అవుట్ అని మెన్షన్ చేసి ఉంటారు దాన్ని చూసుకొని రావాలి ఇటు పోతే మళ్ళీ కేవ్ లోపలికి వెళ్ళిపోతాం కోట్లింగల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఓంగి చాలా జాగ్రత్త వెళ్ళాలి లేకపోతే ఫట్ట సైడ్ షాటే ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో అక్కడి నుంచే బయటకు వచ్చేసి ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కేవ్ కేవ్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చేసరికి టైం 2 అయింది చాలా అలసిపోయాము తొందరగా వెళ్ళి లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్